हाई फ्रेंड्स वेलकम टू पर्फेक्ट स्ट्राटजी यूट्यूब चैनल सो इप्पुडु मनमु ई सेशन लो लिस्ट आफ् कैबिनेट मिनिस्टर्स 2021 अपडेटेड अंटे एक्चुअली एमैंदंटे निन्न मोडी गारी कैबिनेट लो चाला डिफरेंट डिफरेंट मिनिस्ट्रीस चेंज चेयडम जरिगिंदी सो वाटिकि संबंधिंचि मनमु इप्पुडु ई सेशन लो डिस्कस चेयबोतुन्नामु सो वीटिकि संबंधिंचि मीकु प्रति ओक्क एग्जाम लो कूडा అడగడం జరుగుతుంది. ఎస్ఎస్సీ కావచ్చు, రైల్వే కావచ్చు, ఇంకా అలాగే మిగతా అన్ని ఎగ్జామ్స్లో కూడా వీటిని అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, సో వీటి గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ఇప్పుడు లిస్ట్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్ అంటే నిన్న ఏ మినిస్ట్రీస్ అయితే చేంజ్ అయింది, ఏ మినిస్ట్రీస్ ఎవరికి ఇచ్చారు అనే దాని గురించి చూద్దాము. సో దానికంటే ముందు మనము యాక్చువల్గా మోడీ గారి క్యాబినెట్లో చూడండి, మనము చూడండి మోడీ క్యాబినెట్లో మనకు క్యాబినెట్ గురించి ఫస్ట్ తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ ఏంటంటే చూడండి, మనకు టోటల్గా 43 మినిస్ట్రీస్ అంటే టోటల్గా 43 మినిస్ట్రీస్ యొక్క అపాయింట్మెంట్ చేయడం జరిగింది నిన్న. 43 మినిస్ట్రీస్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా మనకు అంతకుముందు మన ఇండియాలో 40 మినిస్ట్రీస్ మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు 43 మినిస్ట్రీస్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకు వీళ్ళందరినీ కూడా మనకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు ఫ్రెండ్స్. ఈ 43 మినిస్ట్రీస్ కూడా ఎక్కడ వస్తారంటే కమ్స్ అండర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కిందికి వస్తారు, ఓకేనా. అండ్ నెక్స్ట్ అలాగే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి మళ్ళీ ఏం చేస్తారంటే క్యాబినెట్ మినిస్ట్రీస్ చేస్తారు ఫ్రెండ్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీస్ నుంచే మనకు క్యాబినెట్ మినిస్ట్రీస్ తీయడం జరుగుతుంది. ఈ క్యాబినెట్ మినిస్ట్రీస్ ఎంతమంది ఉంటారంటే 15 మెంబర్స్ ఉంటారు. అంటే మనకు టోటల్గా 43 మెంబర్స్ అనేవాళ్ళు క్యాబినెట్ మినిస్ట్రీస్లో వస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీస్లో వస్తే ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీస్ నుంచి మళ్ళీ మనకు 15 మెంబర్స్ని క్యాబినెట్ మినిస్ట్రీస్ చేస్తారు. సార్ మరి క్యాబినెట్ మినిస్ట్రీకి ఇంకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి డిఫరెన్స్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, క్యాబినెట్ మినిస్ట్రీస్ అంటే యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే మనకు ఏవైతే పెద్ద పెద్ద మినిస్ట్రీస్ లైక్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కావచ్చు, అండ్ అలాగే మనకు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కావచ్చు, అండ్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం కావచ్చు. సో ఇలాంటి మెయిన్ మెయిన్ ఇండస్ట్రీస్ వచ్చేసి మనకు మెయిన్ మెయిన్ మినిస్ట్రీస్ వచ్చేసి ఎవరికైతే ఇస్తారో వాళ్ళని ఏమంటారంటే క్యాబినెట్ మినిస్ట్రీస్ అంటారు, ఓకేనా. అండ్ మిగతా వాళ్ళందరితో కలిపి ఇంకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు, ఓకేనా. ఇప్పుడు మనము కొత్తగా నిన్న ఒక కొత్త మినిస్ట్రీ అంటే కొత్త డిపార్ట్మెంట్ని నిన్న మోడీ గారి క్యాబినెట్ మోడీ గారి గవర్నమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ మినిస్ట్రీ ఏంటంటే చూడండి, మీకు ఎగ్జాంపుల్ అడుగుతారు. ఇది మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. సో మనకు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది కొత్త డిపార్ట్మెంట్ని నిన్న క్యాబినెట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఈ మినిస్ట్రీ వచ్చేసి ఎవరికి ఇచ్చారంటే అమిత్ షా. మన ఇండియాకి హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా, సో హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షాకి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి చేంజెస్ మనము చేశారు నిన్న. సో ఇప్పుడు మనము ఒక్కొక్క మినిస్ట్రీ గురించి ఏ డిపార్ట్మెంట్ ఎవరికి ఇచ్చారనేది డీటెయిల్గా చూద్దాము. సో చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా ఉంది, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ అడ్వైజ్డ్ ప్రైమ్ మినిస్టర్ బై ప్రైమ్ మినిస్టర్ హ్యాజ్ డైరెక్టెడ్ ద అలొకేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్. చూడండి, మోడీ గారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు మోడీ గారి దగ్గర ఏమేమి మినిస్ట్రీస్ ఉన్నాయంటే మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ఒకటి, పబ్లిక్ గ్రీవియన్స్ ఇవి ఉన్నాయి, అండ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, అండ్ ఆల్ ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూస్, అండ్ అలాగే ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలొకేటెడ్ టు ఎనీ మినిస్టర్. అంటే ఇంకా మిగతావి ఏవైతే పోర్ట్ఫోలియోస్ ఎవరికైతే అలొకేట్ చేయలేదో, సో వాళ్ళకి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ కూడా అవన్నీ కూడా మోడీ గారి దగ్గరే ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ వన్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము క్యాబినెట్ మినిస్టర్స్ గురించి చూద్దాము. సో మనకు క్యాబినెట్ మినిస్ట్రీస్ వచ్చేసి ఫస్ట్ మనము చూసుకున్నట్లయితే రాజ్నాథ్ సింగ్. సో మనకు కొన్ని కొన్ని మినిస్ట్రీస్ అయితే ఎలాంటి చేంజెస్ లేకుండా అలాగే ఉన్నాయి, కానీ మిగతా కొంతమందికి అయితే వేరే చేంజ్ చేయడం జరిగింది, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు మనము ఫస్ట్ వన్ వచ్చేసి రాజ్నాథ్ సింగ్. సో రాజ్నాథ్ సింగ్ గారికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హోల్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ అమిత్ షా గారు హోమ్ మినిస్ట్రీస్, సారీ ఫస్ట్ వన్ డిఫెన్స్ మినిస్ట్రీ రాజ్నాథ్ సింగ్, అండ్ నెక్స్ట్ వన్ హోమ్ మినిస్ట్రీ వచ్చేసి అమిత్ షా. అండ్ అలాగే నిన్న కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కూడా అమిత్ షా గారికి ఇచ్చారు. నెక్స్ట్ నితిన్ జయరామ్ గడ్కరీ. సో గడ్కరీ గారికి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఇచ్చారు. అండ్ నిర్మలా సీతారామన్ గారికి ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. నెక్స్ట్ నరేంద్ర సింగ్ తోమర్ గారికి చూడండి అగ్రికల్చర్ మినిస్ట్రీ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ఇచ్చారు.
నెక్స్ట్ వన్ సుబ్రహ్మణ్యం జయశంకర్. సో జయశంకర్ గారికి సేమ్ యాస్టీస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ అర్జున్ ముండా. సో అర్జున్ ముండా గారికి వచ్చేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ స్మృతి జుబిన్ ఇరానీ గారికి సేమ్ యాస్టీస్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పీయూష్ గోయల్ గారు. సో చూడండి, మనకు పీయూష్ గోయల్ గారికి యాక్చువల్గా మనకు రైల్వే మినిస్ట్రీ ఉండేది. సో రైల్వే మినిస్ట్రీ మనకు పీయూష్ గోయల్ గారిని గురించి తీసేసుకొని వాళ్ళకి పీయూష్ గోయల్కి ఏమిచ్చారంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇచ్చారు. అండ్ అలాగే కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇచ్చారు. నెక్స్ట్ ధర్మేంద్ర ప్రధాన్ గారికి చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. నెక్స్ట్ ప్రహ్లాద్ జోషి గారు చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఒకటి అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ శ్రీ నారాయణ్ తత్తు రానే, ఇతనికి పర్సన్కి మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఎంఎస్ఎంఈ అంటాం కదా, సో ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ వచ్చేసి నారాయణ్ గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ సర్బానంద్ సరోవాల్. సో సర్బానంద్ సోనోవాల్ మనకు అస్సాం సీఎంగా కూడా పనిచేశారు. ఇతనికి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ ఇచ్చారు. అండ్ అలాగే ఆయుష్కి సంబంధించిన మినిస్ట్రీ కూడా ఇతనికి ఇచ్చారు. నెక్స్ట్ ముక్తార్ అబ్బాస్ నఖ్వి, ఇతనికి యాస్టీస్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్సే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ డాక్టర్ వీరేంద్ర కుమార్ గారికి వచ్చేసి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ గిరిరాజ్ సింగ్. సో చూడండి, గిరిరాజ్ సింగ్ గారికి వచ్చేసి రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా, రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా. జ్యోతిరాదిత్య సింధియాకి వచ్చేసి సింధియా గారికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇచ్చారు. యాక్చువల్గా ఇంతకు ముందు సివిల్ ఏవియేషన్ వచ్చేసి మనకు హర్దీప్ సింగ్ పూరి గారికి ఉండేది, కానీ ఇప్పుడు దీన్ని జ్యోతిరావు సింధియా గారికి ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ శ్రీ రామచంద్ర ప్రసాద్ సింగ్, ఇతనికి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఇచ్చారు. అండ్ శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే ఇచ్చారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ఇచ్చారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఇచ్చారు. అంటే మనకు యాక్చువల్గా రవిశంకర్ ప్రసాద్ గారికి ఎంతకుముందు ఉండేది డిపార్ట్మెంట్, ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ని అశ్విని వైష్ణవ్ గారికి ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ శ్రీ పశుపతి కుమార్ అని ఉంది. సో ఇది వచ్చేసి మనకు వీళ్ళు ఈ పర్సన్కి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇచ్చారు. అండ్ గజేంద్ర సింగ్ షెకావత్. సో గజేంద్ర సింగ్ షెకావత్ గారికి వచ్చేసి మనకు చూడండి ఇక్కడ ఏమిచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఇచ్చారు. ఓకేనా, ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఉంది, సో ఎలాంటి చేంజెస్ కూడా చేయలేదు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి కిరణ్ రిజిజు. సో కిరణ్ రిజిజు గారికి యాక్చువల్గా స్పోర్ట్స్ మినిస్ట్రీ ఉండేది, సో ఇప్పుడు ఈ పర్సన్కి లా అండ్ జస్టిస్ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. కిరణ్ రిజిజు గారికి లా అండ్ జస్టిస్ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనము తర్వాత చూసినట్లయితే శ్రీ రాజ్ కుమార్ సింగ్, ఈ పర్సన్కి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఇచ్చారు అండ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రినూవబుల్ ఎనర్జీ ఇచ్చారు. హర్దీప్ సింగ్ పూరి. సో హర్దీప్ సింగ్ పూరి ఇంతకుముందు చెప్పాను కదా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఉండేది, సో ఇప్పుడు ఈ పర్సన్కి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మన్సుఖ్ మందావ్య. సో మన్సుఖ్ మందావ్య గారికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇచ్చారు. సో ఇంతకుముందు హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చేసి హర్షవర్ధన్ గారి దగ్గర ఉండేది, ఇప్పుడు మన్సుఖ్ మందావ్య గారికి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇచ్చారు. అలాగే కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చారు డిపార్ట్మెంట్. నెక్స్ట్ శ్రీ భూపేంద్ర యాదవ్ గారికి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఇచ్చారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఈ పర్సన్కి ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మహేంద్రనాథ్ పాండే, ఈ పర్సన్కి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ పురుషోత్తం రూపాల గారికి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ ఇచ్చారు, అనిమల్ హస్బెండరీ అండ్ డైరీకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఇంకా శ్రీ జి కిషన్ రెడ్డి గారు. సో కిషన్ రెడ్డి గారికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇచ్చారు, టూరిజం ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్, అంటే మనకు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా సెవెన్ సిస్టర్స్, సో వాళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్ గురించి మినిస్ట్రీ అయితే ఇవ్వడం జరిగింది కిషన్ రెడ్డి గారికి. నెక్స్ట్ వన్ శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్.
సో ఈ పర్సన్కి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇచ్చారు అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ ఇక్కడ ఈ పర్సన్కి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఫ్రెండ్స్ మనము ఇక్కడి వరకు అయితే మెయిన్గా మనకు 30 డిఫరెంట్ ఇండస్ట్రీ మన డిఫరెంట్ డిఫరెంట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీకి క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూసాము. సో ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు గుర్తుండాలంటే మీరు సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, మీరు నోట్ చేసుకొని డైలీ రివైజ్ చేస్తూ ఉండండి. సో ఇలా రివైజ్ చేసినట్లయితే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? సో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.